భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు మనం సూర్యాపేట జిల్లాలో రైతు సమస్యల గురించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గద్దెల వెంకటరెడ్డి గారికి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు గారికి మరి అదేవిధంగా కనగాల వెంకటనారాయణ గారికి తర్వాత సీన్ గారికి మన్మధరెడ్డి గారికి మరి జిల్లా పదాధికారులకు మండల పదాధికారులకు మరియు రాష్ట్ర పదాధికారులందరికీ నా యొక్క నమస్కారం. మిత్రులారా, మనం ఒకటే గమనించాలి, ఆట మొదలైంది. ఏ ఆట? కేసీఆర్కు బీజేపీకి ఆట మొదలైంది. అది ఎట్లాంటి ఆట అంటే, ఒకటి దళితుల మీద పెట్టిండు, ఏది హుజరాబాద్ ఎలక్షన్ అని మొదలుపెట్టి దళితుల మీద ఒక ఆట మొదలు పెట్టిండు. ఏమాట, 10 లక్షలు ఇస్తాము, ఇంటికి 10 లక్షలు ఇస్తాము అని మొదలు పెట్టిండు. ఆ ఆటలో కేసీఆర్ ఓడిపోయిండా లేదా? ఓడిపోయిండు. ఇక ఆ తర్వాత దళితుల విషయానికి వస్తే ఎక్కడ కూడా ఆయన చేసినటువంటిది ఏ కార్యక్రమం కూడా గెలవలేదు. ఎట్లా అంటే, దళితులకు 3 ఎకరాలు అన్నాడు, అక్కడ ఓడిపోయిండు. తర్వాత దళితులకు ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, అక్కడ పోయిండు. ఇప్పుడు 10 లక్షల రూపాయలు అండు, అక్కడ కూడా ఫెయిల్ అయ్యిండు. ఎట్లా ఫెయిల్ అయ్యిండు అంటే, 4వ తారీఖు ఎవడు ఆపుతాడో చూస్తా అని అన్నాడు కదా, అన్న దాంట్లో మళ్ళీ లేదు. మొన్న 10,000 డప్పులతోని ఈ దళిత బంధు అమలు చేయాలి, డప్పుల మోత అనేది ఒక కార్యక్రమం పెట్టినాం. దాన్ని చూసి ఆయన టెంప్ట్ అయిపోయిండు. టెంప్ట్ అంటే మొత్తం ఏ విధంగా అంటే ఇక రెచ్చిపోయిండు. ఇక ఒక సీఎం మాట్లాడే మాటలు కావాయి, మామూలుగా సామాన్య వ్యక్తులు మాట్లాడే విధంగా ఆ విధంగా రెచ్చిపోయి టెంప్ట్ అయ్యి మాట్లాడుతుంది. ఇక ఈ రోజు విషయానికి వచ్చినట్టయితే, కేంద్ర ప్రభుత్వము ధాన్యాన్ని కొంటుంది అని ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడైనా మనకు చెప్పినరా? ఇవాళ మొదలైంది ఆటగా. ఎందుకంటే మనకు తెలిసిపోయింది, ఇప్పుడు మామూలు సామాన్య ప్రజలకు కూడా అరే ఇదంతా కేంద్ర ప్రభుత్వం కొంటుంది కదా, ఈడేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడింది కానీ మేము ఏదో నమ్మినామని ప్రజానికం మొత్తం కూడా అరే ఇది కేంద్ర ప్రభుత్వం కొనేటువంటి రైతు ధాన్యము కేంద్ర ప్రభుత్వం కొంటుంది అన్నాడు. కొనక ముందే ఏ మాట మాట్లాడిండి అని అంటే, ఏ కేంద్ర ప్రభుత్వం వద్దంటుంది, రైతు కొనొద్దని, రైతుల ధాన్యాలు కొనొద్దని ఎక్కడ కూడా చెప్పలేదు. ప్రతి ధాన్యపు గింజను కొంటానని నువ్వే చెప్పినావు. ఎవరిని పేరు చేసుకొని చెప్పినావు? కేంద్ర ప్రభుత్వము పైసలు ఇస్తుంటే నువ్వు ఒక మీడియేటర్గా పనిచేసి, ఒక దళారిగా పనిచేసి వ్యవస్థను ఏర్పాటు చేసినావు. ఐకేపీ సెంటర్లు అన్న వాడి దళాలుగా పనిచేసి ప్రతి దాంట్లో దళాలు వ్యవస్థను ఏర్పాటు చేయడం వరకే నువ్వు ఉపయోగపడ్డావు. కానీ ఇప్పుడు ఏదైతే గోనె సంచల కాడి నుంచి మొదలు పెడితే, ట్రాన్స్పోర్టేషన్ కాడి నుంచి మొదలు పెడితే, ప్రతి దగ్గర కూడా ప్రతి పైస కూడా కేంద్రంది అని మన రైతాంగానికి మరి మామూలు మామూలు ప్రజానికానికి కూడా తెలిసిపోయింది. ఇప్పటికి కూడా ఇంకొక ఆట మొదలు పెట్టబోతుండు. అది ఏంటంటే, నేను కొనొద్దు కొనొద్దు అని ఎందుకు చెప్తుండు తెలుసా? ఈయన ఇచ్చేది కాదు, ఈయన ఇంట్లో సొమ్ము కాదు, అది కాదు. రేపు ఇక కొనొద్దు అంటే, నేను కొనొద్దు అన్న కదా సెకండ్ పెడతా ఇది యాసంగి పంటకు, ఆయన ఇచ్చే 5,000 రూపాయలు ఉన్నాయి కదా, అవి ఎగ్గొట్టడానికి ఇది మొదలు పెట్టిన ఆట. అది ఎగ్గొట్టాలంటే ఏం చేయాలి? ఇక అది ఇది ఇది పంట వద్దన్న కదా, నేను వద్దన్న కాబట్టి దాంట్లో ఈ పంటకు లేవు పైసలు, 5,000 రూపాయలు లేవు కాబట్టి నేను ధాన్యం వేయొద్దన్న కాబట్టి తిరిగాను అని ఈ ఆట మొదలుపెట్టాడు. దీంట్లో కూడా ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. అయితే రైతుల దగ్గర, ఇప్పుడు దళితుల దగ్గర తన ఈ ఉనికిని కోల్పోయిండు, ఇక రైతుల దగ్గరికి వచ్చిండు. మరి రైతులు ఈ విధమైనటువంటి ప్రచారం కొన్ని వాళ్ళు రోడ్ల మీద పండి ఆ రోడ్ల మీదనే శవాలు తేలుతున్నటువంటి పరిస్థితులలో మరి ఇంకా కూడా పోతే రైతులు కూడా నిన్ను చీకొట్టేటువంటి పరిస్థితులు ఇప్పుడు రాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు రైతాంగానికి అండగా ఎవరు ఉంటున్నారు అంటే, భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటుంది. ఇక ఆయన ఏం చేస్తున్నాడు, రేపు ఏదో ధర్నా చేయబోతాడట. ఏ విధంగా చేస్తున్నావు ధర్నా? ధర్నా ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? ప్రతి రా రైతును కొనడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది, 60 లక్షల టన్నులను ధాన్యం కొనాలని చెప్పింది. అసలు నీ దగ్గర ఆ డేటా ఉందా, ఏ జిల్లాలో ఎంత ఉంటుంది, అసలు 60 లక్షల ధాన్యం వచ్చిందా లేదా అనే డేటా కూడా నీ దగ్గర కరెక్ట్గా లేదు. ఇక ఈ డేటాను తీసుకోమని అంటే ఆ కలెక్టర్లకు చెప్తే ఆ కలెక్టర్లు బెదిరిస్తారు రైతులు. నిన్నగాక మొన్న ఆ వెంకటరామిరెడ్డి అంటే ఆయన మెదక్ జిల్లా కలెక్టరు, ఒక రైతుల మీద నేను పీడీ యాక్ట్ పెట్టిస్తా, ధాన్యం అమ్మొద్దని చేయిస్తా,
అది దాన్ని అక్కడ వేయిస్తారు. మరి ఈ కలెక్టర్ కూడా ఆయనది కూడా అంతంత రాత ఈయన ఏమేమి పెద్ద అది కాదు. ఈయన కూడా మన మీద పెట్టడానికి సిద్ధమయ్యే పరిస్థితులలో కూడా ఉంటాడు. ఈ కలెక్టర్లను గ్రిప్పులో పెట్టుకొని, రెవెన్యూ డిపార్ట్మెంట్ను గ్రిప్పులో పెట్టుకొని, పోలీసు వ్యవస్థను గ్రిప్పులో పెట్టుకొని ఎన్నేళ్ళు సాధిస్తావయ్యా కేసీఆర్ అని ఈ సందర్భంగా అడుగుతున్నా. ఎన్నేళ్ళు నువ్వు పరిపాలన తిప్పితేపి కొడితే ఇంకా రెండేళ్ళు లేదు. ఆ తర్వాత నిన్ను డేకే పరిస్థితులల్లో రైతులు ఉండరు నీ వెనకాల, నిరుద్యోగులు ఉండరు, తర్వాత దళితులు ఉండరు, ఏ ఒక్కరు కూడా నీ వెనకాల ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. కాబట్టి సోదరులారా, మీరెవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. రైతు ధాన్యాన్ని కొనకపోతే ఆయన మెడలు వంచి ఆయన కేంద్ర ప్రభుత్వము ధాన్యాన్ని కొనిపిస్తుంది. ఎందుకంటే దాని మీద తీసుకున్నటువంటి లోన్లన్నీ కూడా రికవర్ చేయిస్తుంది. తర్వాత దానికి సంబంధించినటువంటి అక్రమాలు జరుగుతున్నాయో దాని మీద కూడా కేసులు ఫైల్ చేయించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి మనమందరం ధైర్యంగా ఉండాలి. ఎవరు కూడా అధైర్యపడద్దు. భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరికీ నేను ఒకటే విన్నవించుకునేది, మనం అందరము భారతీయ జనతా పార్టీ వెనకాల ఉన్నాము. మనకు అండగా భారతీయ జనతా పార్టీ ఉన్నది. మనము పోరాటం చేద్దాం. పోరాటం చేసి మన విషయాలను, మన యొక్క సమస్యలను సాధించుకోవటానికి ముందుకు పోవాలని మీ అందరికీ మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.